ఎక్స్క్యూజ్ మీ. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? కొంచెం ఐ లవ్ యు. ఎఫెక్టివ్గా లేదా? ఇంకోసారి చెప్పనా? స్టాప్ ఇట్. ఓయ్, అసలు నువ్వు ఎలా చెప్తున్నావాలా? ఒక ఫీల్తో, ఒక ఫీల్తో సంతోష్తో ఇంత క్లోజ్గా ఉన్నానంటే నీకేమనిపిస్తోంది? నీకింట్లో బ్రదర్స్ లేరనిపిస్తుంది. లుక్ మిస్టర్ పవన్, యా, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఒక్కసారి చెప్తాను, సరిగ్గా విను. ఎక్స్క్యూజ్ మీ గైస్, బీ సైలెంట్. టెల్ మీ పవన్, ప్లీజ్. ఒక అమ్మాయి ఇలా అబ్బాయి భుజం మీద చేయి వేస్తే ఫ్రెండ్స్ అని అనుకుంటాం. ఎస్. ఇలా చేతులు కలిపేసుకుంటే మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అని అనుకుంటాం. ఎస్. ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెవులు కొరికేసుకుంటున్నట్టుంటే అది లవ్ అనుకుంటాం. ఎస్. ఆ లవ్ గురించి అమ్మాయి అబ్బాయితో చెప్పదు. నేచురల్లీ, అమ్మాయి కదా. అబ్బాయి కూడా అమ్మాయిని అడగడు. యూజువల్లీ అబ్బాయి కదా. నీకు చాలా తెలుసు పవన్, అసలు తప్ప. ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పడానికి హెజిటేట్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక సందర్భం చూసి చెప్పేద్దాం అనుకుంటుంది. ఆలోపు నీలాంటి వాడెంటర్ అయితే ఇంతకంటే కూల్గా ఐ లవ్ హిమ్ అని చెప్తుందా? ఎలా చెప్పాను? నాకు అర్థమయ్యేలా చెప్పు. ఇంత చెప్పినా నువ్వింకా ఏంటి? అలా చెప్పేసేవేంటి? ఇంకెలా చెప్పాలి? నన్ను ప్రేమిస్తున్నట్టు ఫస్ట్ నాకు చెప్పకుండా వాడికి చెప్పావేంటి? వాడికంటే ముందు నేను మా నాన్నకి చెప్పాను, నన్ను పెళ్లి చేసుకుంటావా?